నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వినుకొండ నియోజకవర్గంలో ప్రజలు నీటి సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అసెంబ్లీ సమావేశాలలో వినుకొండ ఎమ్మెల్యే బొల్ల. గ్రామ వాలంటీర్ల ఇంటర్వ్యూలు పారదర్శకంగానే జరుగుతున్నాయి. వినుకొండ ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఉషాకిరణ్. విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామన్న వినుకొండ ఎంఈఓ జఫ్రుల్లా పాఠ్య పుస్తకాల కొరతపై అధికారులకు సమాచారం ఇచ్చామని వెల్లడి. వినుకొండ నియోజకవర్గం ప్రజలు నీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అసెంబ్లీలో నియోజకవర్గం సమస్యలపై వినుకొండ ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు గలమెత్తారు. బుధవారం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ 5వ రోజు అసెంబ్లీ సమావేశాలలో వినుకొండ ఎమ్మెల్యే బుల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ, నియోజకవర్గంలో ప్రస్తుతం త్రాగునీటి ఎద్దడి ఏర్పడిందని తక్షణమే సాగర్ జలాలను విడుదల చేసి ప్రజల దాహం తీర్చాలని కోరారు. అదేవిధంగా వర్కపుడిశాల, తంగిరాల ప్రాజెక్టుల నిర్మాణం ఆవశ్యకత ఉందని, అవి పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని అందుకు సంబంధించిన వివరాలను సభలో వివరించారు. అనంతరం జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందిస్తూ, వరికపూడిశాల ప్రాజెక్టుకు 24,000 ఎకరాలకు మాత్రమే గత ప్రభుత్వం కుదించి టెండర్లు పిలిచారని, అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 100,000 ఎకరాలకు పెంచి పల్నాడు రైతాంగాన్ని ఆదుకునే విధంగా దృఢ నిశ్చయంతో ఉన్నారన్నారు. ఇక నీటి విషయంపై ఇప్పటికే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు డిపిఎస్ తయారు చేశారని, రాష్ట్ర వ్యాప్తంగా నీటికి ఇబ్బంది లేకుండా చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నామన్నారు. బ్రహ్మనాయుడు గారు, వినుకొండ నియోజకవర్గం పూర్తి స్థాయిలో తాగునీరు సమస్య అన్ని విధాల, మాకు వినుకొండకి 5 మండలాలుంటే 5 మండలాలకు కూడా ఎక్కడ కూడా తాగటానికి నీళ్ళు లేని పరిస్థితుల్లో ట్యాంకర్లు పెట్టి తోలే పరిస్థితి ఏర్పడిన పరిస్థితి. అదేవిధంగా బొల్లాపల్లి మండలానికి గతంలో కూడా చెప్పాం, ఎల్దుర్తి మండలానికి, మాచర్ల నియోజకవర్గం ఎల్దుర్తి మండలానికి వరికపూడిశాల ప్రాజెక్టు ద్వారా 24,900 ఎకరాలకి నీళ్లు ఇవ్వటానికి ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ నిర్మాణం దాంతోపాటు ఆ ప్రాజెక్టును కనుక ఎక్సెషన్ ఇస్తే మా బొల్లాపల్లి మండలానికి 50,000 ఎకరాలు సస్యశ్యామలు అవ్వటానికి అవకాశం ఉంది. దానికి ఖర్చు వచ్చి మొత్తం కూడా 3,40,00,000 మాత్రమే దానికి ఖర్చు అవుతుంది. ఎల్దుర్తి మండలానికి ఇంకా ఎక్స్టేషన్ చేస్తే ఇంకొక 300 కోట్లు, అది ఒక 300, ఇది ఒక 300, 600 కోట్లతో ఆ ప్రాజెక్టు బ్రహ్మాండంగా పూర్తి స్థాయిలో రైతులందరికీ కూడా ఉపయోగపడటానికి అవకాశం ఉంది. తాగునీరు సమస్య కూడా పరిష్కారం కావడానికి అవకాశం ఉంది అధ్యక్ష. అదేవిధంగా నూజెండ్ల మండలంలో బ్రహ్మాండంగా గుండ్లకమ్మ నది ఆ వైపు నుంచి వెళుతూ ఉంటే, ఆ నదికి కాస్త మనం ఎత్తిపోతల పథకాలు 4 ఏర్పాటు చేయడం జరిగింది. అవి ఇప్పటికి కూడా అమలు కాల, గత ప్రభుత్వం నుంచి కూడా ఆ ప్రాజెక్ట్ అంతా పెండింగ్ ఉంది. అక్కడ చిన్న డ్యామ్ నిర్మాణం జరుపుకుంటే మా వినుకొండ ప్రాంతానికి వరిగపూడిశాల ఎంత అవసరమో, ఈ తంగిరాల డ్యామ్ ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వంలో కూడా తంగిరాల డ్యామ్ కట్టాలని శంకుస్థాపన చేసి బ్రహ్మాండంగా ఏర్పాటు చేసిన దాంట్లో అందులో భాగంగా అప్పుడు వాళ్ళకి స్వరాజ్యం వచ్చింది, వాళ్ళు అటు వెళ్ళిపోయారు. కానీ మా పరిస్థితి మట్టికి ఇప్పటి వరకు కూడా అలాగే ఉండిపోయింది. వినుకొండ టౌన్కి నీళ్లు లేక 25 కిలోమీటర్ల ట్యాంకర్ వెళ్ళి తీసుకొని వచ్చి ఆ పట్టణానికి 70,000 మంది జనాభా ఉన్న పట్టణానికి ట్యాంకర్లతో 25 కిలోమీటర్ల పోను, 25 కిలోమీటర్లు రాను, 50 కిలోమీటర్ల నుంచి తీసుకొస్తుంటే ప్రజలందరూ కూడా అల్లాడిపోతున్న పరిస్థితి. దానికి కనీసం ఈ రోజు కూడా పూర్తి స్థాయి పరిష్కారం దొరకని పరిస్థితి. దాన్ని కూడా మీ ద్వారా ఇప్పుడు ఆ వినుకొండ మున్సిపాలిటీలో గత ప్రభుత్వంలో ఉన్న డబ్బులు కూడా 0 చేసి ఇచ్చారు. మున్సిపాలిటీలో డబ్బు లేదు, నీళ్లు తోలడానికి మొన్న కలెక్టర్ గారు కూడా వచ్చారు. జలశక్తి బయో శక్తి అని చెప్పి ఒక ప్రాజెక్టు కూడా ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఇవన్నీ జలశక్తి అభయో ఆ ప్రాజెక్టు కింద కూడా అవకాశం వచ్చింది. అందువల్ల మీరు కాస్త దయపెట్టి ఇరిగేషన్ మంత్రి గారు ఇప్పుడు అర్జెంటుగా తక్షణమే మాకు నాగార్జున సాగర్ నుంచి తాగునీరు కనుక ఇవ్వగలిగితే మేము కాస్త ఊపిరి పీల్చుకుంటాం వినుకొండ ప్రజలందరూ కూడా అని మీ ద్వారా ఇరిగేషన్ మినిస్టర్ గారికి తెలియపరుస్తూ. సభ్యులు బ్రహ్మనాయుడు అని చెప్పినట్టు అధ్యక్ష, ఏదైతే ఒక 4 మంత్స్ బ్యాక్ ఆ ప్రాజెక్టు వరకపొడిశిల్ల ప్రాజెక్ట్ సంబంధించి అధ్యక్ష, అది కేవలం
24,000 ఎకరాలకు మాత్రమే డిజైన్ చేసి దాదాపు 300 కోట్ల రూపాయలు వర్క్ పిలవడం జరిగింది. దానికి ఎక్సెస్ కూడా 4.9% ఎక్సెస్తో హార్డ్ వర్క్ వేయడం జరిగింది. అధ్యక్ష, మా నాయకులు దాన్ని చాలా సీరియస్గా తీసుకుంటూ ఆ ప్రాజెక్ట్ని ఏ విధంగా ఫినిష్ చేయాలంటే పాటు అది కూడా ఏంటంటే ఎక్సెస్లో ఉంది కాబట్టి దాన్ని కూడా తొందరగా రివ్యూ చేసి ఎక్కడైనా తగ్గించొచ్చా అనే దాంట్లో చూసుకుంటూ కేవలం 24,000 ఎకరాల వరకే దాన్ని పరిమితం చేశారు అధ్యక్ష. యాక్చువల్గా అదే మండలంలో ఇంకో 14,000 ఉంది. అదే కాకుండా దానికి సంబంధించిన ఏదైతే వినుకొండ ఆ ప్రాంతంలో కూడా 3 మండలాలు, ఎర్రగొండపాలెంలో కూడా దానికి సంబంధించి ఒక మండలానికి సంబంధించి దాన్ని పూర్తిగా విస్తీర్ణంతో 100,000 ఎకరాలకి సంబంధించి పల్నాడు ప్రాంతంలో పూర్తిగా దాన్ని విస్తరించాలని ఒక ఆలోచన మా ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది అధ్యక్ష. దానికి సంబంధించి పూర్తిగా ఏదైతే ఇది తొందరగా ఈ వారం 10 రోజుల్లో దాన్ని ఫైనలైజ్ అయిన తర్వాత అధ్యక్ష తొందరగా దాన్ని చేపట్టడమే కాకుండా అది కేవలం 24,000 ఎకరాలకే పరిమితం చేయకుండా పూర్తిగా 100,000 ఎకరాలకు సంబంధించి పూర్తిగా దాన్ని ఆ ప్రాంతం అంతా కూడా విస్తరణ చేసి పల్నాడు ప్రాంతానికి పూర్తిగా కూడా రైతాంగాన్ని ఆదుకునే విధంగా కూడా మా ముఖ్యమంత్రి గారు ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటా అధ్యక్ష. అలాగే మంచినీళ్ళకి సంబంధించి అధ్యక్ష, ఏదైతే ఇప్పటికే ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్కి పూర్తిగా కూడా ఏదైతే ఒక ఇది తయారు చేస్తుంది అధ్యక్ష, రాష్ట్రం మొత్తం ప్రతి ఒక్క మనిషికి తలసరిగా 100 లీటర్లు వాటర్తో పాటు అలాగే క్యాటిల్కి అందరికీ సంబంధించి కూడా పూర్తిగా ఒక డిపిఎస్ తయారు చేస్తున్నారు అధ్యక్ష. పూర్తిగా దానికి సంబంధించి 10 సంవత్సరాలు మెయింటెనెన్స్ అన్నీ కూడా పూర్తిగా దానికి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా తాగునీరు అందాలి అని చెప్పి ఈ కార్యక్రమాన్ని కూడా తొందరగా ఆర్డబ్ల్యూఎస్ టేకప్ చేస్తుంది అధ్యక్ష. దానికి సంబంధించి పూర్తిగా అది ఆర్డబ్ల్యూఎస్. గ్రామ వాలంటీర్ల ఇంటర్వ్యూలు పారదర్శకంగా నిర్వహిస్తున్నామని వినుకొండ మండల ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఉషాకిరణ్ అన్నారు. బుధవారం జరగనున్న గ్రామ వాలంటీర్ల సందర్భంగా ఆమె మాట్లాడుతూ 11వ తేదీ నుండి వాలంటీర్ల ఇంటర్వ్యూలు ప్రారంభమయ్యాయని, ప్రతిరోజు 100 మంది అభ్యర్థులకు 2 టీములుగా ఏర్పడి ఇంటర్వ్యూలు చేస్తున్నామన్నారు. ఈ ఇంటర్వ్యూలు ఎటువంటి సిఫార్సులు లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తున్నామన్నారు. అదే విధంగా మున్సిపాలిటీలో జరిగిన పట్టణ వాలంటీర్ల అభ్యర్థులను కమిషనర్ శ్రీనివాసులు ఇంటర్వ్యూ చేశారు. అందరికీ నమస్కారం అండి. ఇది గ్రామ వాలంటీర్స్ ఇంటర్వ్యూస్ 11వ తారీఖు నుంచి మొదలైనవి. కలెక్టర్ గారి గైడ్లైన్స్ ప్రకారం షెడ్యూల్ మాకు ఇచ్చారు వెబ్సైట్లో, దాని ప్రకారం మేము ఇంటర్వ్యూస్ జరుపుతున్నాము. ఈ ఇంటర్వ్యూస్ అన్నీ పారదర్శకంగానే జరుగుతున్నాయి, పార్టీలకు అతీతంగానే చేస్తున్నాం మేము. ఇక్కడ నిన్న ఇంటర్వ్యూస్ జరిగిన ఊళ్ళు అందుగులపాడు, దొండపాడు, కొప్పుకొండ 100 మంది అటెండ్ అయ్యారు. అలాగే ఇవాళ ఏనుగుపాలెం, కొప్పుకొండ, పెదకంచెర్ల ఇవాళ కూడా 100 మెంబర్స్. రేపు నడిగడ్డ, పెదకంచెర్ల రేపు కూడా 100 మంది అటెండ్ అవుతారండి. ఇది షెడ్యూల్ ప్రకారం మేము యాజ్ ఇట్ ఈస్గా చేస్తున్నాము. మాకు 2 బోర్డ్స్ ఇచ్చారు, 1000 అప్లికేషన్స్ దాటినాయి కాబట్టి 2 టీమ్స్ ఉన్నాం మేము. 50 మెంబర్స్ ఇక్కడ, 50 మెంబర్స్ సెకండ్ బోర్డులో జరుగుతున్నాయి. గుణాత్మక విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని వినుకొండ మండల విద్యాధికారి సయ్యద్ జఫ్రుల్లా అన్నారు. బుధవారం ఆయన సిటీ న్యూస్తో మాట్లాడుతూ విద్యార్థులకు పుస్తకాల కొరత ఉందని, ఇప్పటికే ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లామన్నారు. ప్రతి ఏటా లెక్కల ప్రకారం పుస్తకాల కొరత ఉండేది కాదని, అయితే ఈ ఏడాది విద్యార్థులు అమాంతం ప్రభుత్వ పాఠశాలలో చేరటం వలన కొరత ఏర్పడిందని, పుస్తకాలు రాగానే విద్యార్థులకు పంపిణీ చేసి విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ విద్యా సంవత్సరంలో వినుకొండ మండలంలో పాఠశాలలు తెచ్చినప్పటి నుండి మరి ఎన్రోల్మెంట్ బాగా పెరగడం జరిగింది. గత సంవత్సరం ఉన్న ఎన్రోల్మెంట్ ప్రకారం విద్యార్థులందరికీ కావలసిన 59,000 పాఠ్యపుస్తకాలకు తెప్పించివ్వడం జరిగింది. అయితే ఈ సంవత్సరం అదనంగా ఒక 1400 మంది విద్యార్థులు అదనంగా వేరే పాఠశాలల నుండి కానీ బడి బయట ఉన్న పిల్లలు కానీ మళ్ళీ పాఠశాలలో చేరడం జరిగింది. దీనికి సంబంధించిన పాఠ్యపుస్తకాలు మనకు రాలేదు. దీని కొరకు ఇండెంట్ జిల్లా అధికారులకు తెలియజేయడం జరిగింది. అవి రాగానే మనం ఆ వాళ్ళు కూడా పుస్తకాలు అందించడం, ఇచ్చిన పుస్తకాలన్నీ కూడా ప్రతి విద్యార్థి దగ్గర ఉండేటట్లుగా ప్రతి పాఠశాల నుండి ఆ పుస్తకాలన్నీ కూడా విద్యార్థులకు ఇచ్చేసి హెడ్ మాస్టర్ లాగిన్ ద్వారా ఆన్లైన్ చేయడం కూడా జరుగుతుంది. అలాగే ఈ యూనిఫామ్ కూడా ఒక జత, లాస్ట్కి సంబంధించిన యూనిఫామ్ కూడా ఒక జత అన్ని పాఠశాలలకు, ప్రైమరీ పాఠశాలను కూడా పంపించడం జరిగింది. సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం కూడా ఈ నెల 8వ తేదీ నుండి అన్ని పాఠశాలలో కూడా జరిగింది. అందరికి కూడా 8, 9 చదివిన విద్యార్థులు ఈ సంవత్సరం 9, 10 చదువుతున్న బాలికలందరికీ కూడా ఈ సైకిల్ పంపిణీ కార్యక్రమం కూడా జరిగింది. మధ్యాహ్న భోజన పథకం కూడా అమల్లో ఉంది. మరి ఈ విద్యా సంవత్సరంలో మరి ఎక్కువ మంది విద్యార్థులు పాఠశాలలో చేరినందువల్ల కొంచెం ఉపాధ్యాయుల
సమస్యగా ఉన్నది. కొన్ని చోట్ల ఆ సమస్యను కూడా మన పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పాఠశాల సక్రమ నిర్వహణ కొరకు చక్కగా పాఠశాలలో చేరిన విద్యార్థులందరికీ కూడా గుణాత్మకమైన విద్య అందించడం కొరకు వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ అన్ని కూడా ఇప్పించడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు జరుగుతాయి. రానున్న వర్షాలను సద్వినియోగం చేసుకుని మొక్కలను పెంచేందుకు కృషి చేస్తామని వినుకొండ అటవీ శాఖ రేంజర్ నీలకంఠేశ్వరరెడ్డి అన్నారు. ఆయన సిటీ న్యూస్ తో మాట్లాడుతూ వినుకొండ రేంజ్ పరిధిలో 200 hectares ఉన్నాయని, వాటిలో ఖాళీ ప్రదేశాలలో మొక్కలు నాటే పనులు చేపట్టామన్నారు. ఇక ప్రజలకు మొక్కలు వాటి వలన కలిగే ఉపయోగాలపై అవగాహన కార్యక్రమాలు చేపడతామని చెప్పారు. అదే విధంగా రానున్న వర్షాలను సద్వినియోగం చేసుకుంటామన్నారు. ఇక్కడికి అటవీ క్షేత్రాధికారిగా నేను బాధ్యతలు చేపట్టినప్పుడు మనకు ఉన్న ముఖ్యమైన టాస్క్లు వచ్చేసి, ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అవుతుంది కాబట్టి మన రేంజ్లో 200 hectares ప్లాంటేషన్ చేపట్టాము. అంతేకాక గత 5 సంవత్సరాలుగా ఉన్నటువంటి నాటిన ప్లాంటేషన్స్లో ఏమైనా కానీ ఖాళీలు కానీ మొక్కలు కానీ చావు మొక్కలు ఉంటే వాటిని రీప్లేస్ చేసి పెట్టేస్తాము. ఇంకా గ్యాప్ ప్లాంటింగ్లు కానీ మిగతావన్నీ కూడా ఈ రోడ్డు సంబంధించిన రోడ్డు పక్కల కానీ చెట్లు నాటడానికి పనులు చేపడుతున్నాము. మన పరిధిలో వినుకొండ, నర్సరావుపేట, ఈ కారంపూడి ప్రాంతాలంతా కూడా మన పరిధిలోనే ఉంటాయి. మేము ముఖ్య ప్రస్తుతం ఈ వర్షాలను సద్వినియోగం చేసుకొని మొక్కలు నాటే కార్యక్రమానికి రాబోయే 2 నెలల్లో బాగా ప్రాముఖ్యతను ఇస్తాము. తర్వాత అడవులకు పరిరక్షణ కానీ, ఈ యొక్క జనాలలో వనం మనం కార్యక్రమాల పేరు మీద పబ్లిక్లో కానీ ఒక చెట్లు నాటే దాని మీద, అడవుల పెంపకం మీద ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయో దాన్ని నెక్స్ట్ కార్యక్రమంగా చేపడతాం. ప్రస్తుతం వచ్చేసి టాస్క్ ఈ మొక్కలు నాటి వర్షాలను సద్వినియోగం చేసుకొని ప్లాంటేషన్ పనులు చేపట్టడం జరిగింది. అందరూ కూడా మాకు ఏమైనా కానీ ఎక్కడైనా కానీ చెట్లను కానీ రోడ్లపైన కానీ ఇష్టానుసారంగా నరకకూడదని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. దీంట్లో మాకు ప్రజలు సహకరించవలసిందిగా కోరుతున్నాను. వినుకొండ మండల పరిషత్ కార్యాలయ MURD గా వెంకట శివయ్య బుధవారం బాధ్యతలు చేపట్టారు. అయితే వెంకట శివయ్య ప్రకాశం జిల్లా కారంచేడు మండలంలో విధులు నిర్వహించి సాధారణ బదిలీలో భాగంగా నేడు వినుకొండలో EORD గా బాధ్యతలు స్వీకరించడం జరిగిందని తెలిపారు. నా పేరు వెంకట శివయ్య అండి. నేను ప్రకాశం జిల్లా కారంచేడు మండలం బదిలీ మీద మన వినుకొండ వచ్చాను. గతంలో కూడా నూజెండ్ల మండలంలో పంచాయతీ కార్యదర్శిగా చేసి ఉన్న VDOగా, అదేవిధంగా ఇప్పుడు ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా నా విధేంటంటే ఈ మండలంలో గ్రామ పంచాయతీలు, అన్ని గ్రామ పంచాయతీ సెక్రటరీస్ అందరూ కలిసి మరి ప్రత్యేకంగా దృష్టి సారించి పారిశుద్ధ్యం కానీ, మంచినీటి కానీ, అలానే ఇంటి పన్ను వసూలు కానీ, మరి తదితర అభివృద్ధి కార్యక్రమాల మీద దృష్టి సారిస్తానని తెలియజేస్తాను. వినుకొండ సింగర చెరువు ఫిల్టర్ బెడ్ వద్ద జరుగుతున్న పనులను మున్సిపాలిటీ కమిషనర్ శ్రీనివాసులు పరిశీలించారు. వినుకొండ మండల చీకటిగలపాలెం అడ్డరోడ్డు వద్ద ఉన్న గుండ్లకమ్మ వాగు నుండి ట్యాంకర్ల ద్వారా నేరుగా ఫిల్టర్ బెడ్ వద్ద ఏర్పాటు చేసిన నీటి సంపులో నింపడం జరుగుతోందని, అనంతరం ఆ నీటిని ఫిల్టర్ బెడ్ లో శుద్ధి చేసి ప్రజలకు యథావిధిగా కుళాయిల ద్వారా నీటిని అందించేందుకు కృషి చేస్తున్నామని కమిషనర్ తెలిపారు. అందులో భాగంగానే జరుగుతున్న పనులను పరిశీలించడం జరిగిందని ఆయన వెల్లడించారు. ఆయన వెంట శానిటరీ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్, సిబ్బంది ఉన్నారు. దేశానికి సరైన ప్రధాని నరేంద్ర మోదీనే అని బీజేపీలో చేరిన జిల్లా యాదవ్ సంఘం మాజీ అధ్యక్షుడు మద్దుల వెంకటకోటయ్య యాదవ్ అన్నారు. బుధవారం వినుకొండ బీజేపీ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశానికి ప్రధాని అయిన బీసీ నాయకుడు, దేశ ప్రజలకు నరేంద్ర మోదీ సేవలు అవసరం ఎంతైనా ఉందన్నారు. ఆయన నాయకత్వంలో జరిగిన అభివృద్ధి చూసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, జిల్లా అధ్యక్షుడు నలబోతుల వెంకట్రావుల సమక్షాలలో బీజేపీలో చేరటం జరిగిందన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు. అనంతరం పార్టీలో చేరిన పలువురిని సాధారణంగా ఆహ్వానించారు. ఈ సమావేశంలో మేడం రమేష్, ఏనుగుల నాగేశ్వరరావు, ఠాగూర్, బత్తుల గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు. వినుకొండ మహిళా పోలీస్ శక్తి టీం ఆధ్వర్యంలో బడి బయట పిల్లలను గుర్తించి బడిలో చేర్పించడంలో చొరవ చూపిస్తూ ఇప్పటికే 8 మంది చిన్నారులను పాఠశాలలో చేర్పించారు. అయితే బుధవారం తాజాగా హనుమాన్ నగర్ కు చెందిన దాసరి ఎస్తేరాని, వజ్రగిరి కళ్యాణి, మస్టిన్ కాలనీకు చెందిన జగన్నాథం మంజు, జగన్నాథం శివాంజనేయులు అయిన ఈ నలుగురిని గుర్తించి ఆయా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. ఇప్పటి వరకు 12 మందిని గుర్తించి పాఠశాలలో చేర్పించడం జరిగిందని మహిళా శక్తి టీం కానిస్టేబుల్ కవిత తెలిపారు. చిన్నారులు బడికి పోకుండా బయట తిరుగుతుంటే తమకు సమాచారం ఇవ్వాలని కోరారు.
శావల్యాపురం తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ సుజాతను వైఎస్ఆర్సీపీ నాయకులు గుత్తా కోటేశ్వరరావు మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించి అభినందనలు తెలిపారు. 15 గ్రామాల పంచాయతీలలో భూ సమస్యలను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో భీమా అంకారావు, బీడపూడి శ్రీనివాసరావు, అంబూరి రామాంజనేయులు, బొల్లా సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వినుకొండ నియోజకవర్గం ఎంఆర్పీఎస్ సభ్యులు తహసీల్దార్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సమస్యలపై తహసీల్దార్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో ఐత్యం కోటేశ్వరం తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.